పెద్దపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు పి రాజు భానుచంద్ర ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు పి రాజా భానుచంద్ర ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పాఠశాలల అభివృద్ధికి మన ఊరు మనబడి పథకం ద్వారా 7289 కోట్ల రూపాయలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం మన ఊరు మనబడి పథకం కింద చేపట్టబోయే 12 అంశాలలో మరో 2 అంశాలు చేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందులో స్వచ్ఛత కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించినట్లయితే రాష్ట్రంలోని 28,000 పాఠశాలల్లో 3,000 రూపాయల వేతనంతో స్వచ్ఛ కార్మికులను నియమించుకొని పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే పెండింగ్ ఎలక్ట్రిసిటీ బిల్లులు క్లియర్ చేసినట్లయితే 28,000 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉపశమనం కలుగుతుందన్నారు. అలాగే గత 17 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సర్వీస్ రూల్స్ సమస్యను సీఎం కేసీఆర్ పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసాధ్యమనుకున్న 6 దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును 14 సంవత్సరాల పోరాటంతో సుసాధ్యం చేసిన కేసీఆర్ 2 దశాబ్దాల సర్వీస్ రూల్స్ సమస్యను కేసీఆర్ తలుసుకుంటే 3 రోజుల్లో పరిష్కరించగలరని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రమోషన్లు బదిలీల ప్రక్రియను ఏకకాలంలో నిర్వహించి ఆ తర్వాత ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఎన్ సుదర్శనం, రాష్ట్ర జోన్ సెక్రటరీ డాక్టర్ పిఎం షేక్, జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రాజయ్య, ప్రధాన కార్యదర్శి టి సురేందర్ కుమార్, కోశాధికారి బి శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్స్ కె శశికాంత్ రెడ్డి, జి మల్లేష్, టి విమల, టి స్వర్ణ, డి రమేష్, ఆర్ సుదర్శనం, జాయింట్ సెక్రటరీలు డి శ్రీనివాస్, వి అన్నపూర్ణ, ఎస్ దామోదర్, ఏ కుమ్రయ్య, కెఆర్వి జ్యోష్ణలత, పి ఛాయాదేవి మరియు జి చంద్రయ్య, వి కవిత, బి సదయ్య, ఏ నరేంద్రచారి, ఎం రామరెడ్డి, సిహెచ్ ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. దేశంతోనే 7,289 కోట్ల రూపాయలను కేటాయించారు. అయితే ప్రధానోపాధ్యాయుల సంఘం పక్షాన మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆ 12 అంశాలలో మరొక 2 అంశాలను కూడా చేర్చి పాఠశాలలో ప్రధానంగా ఏర్పడుతున్నటువంటి మేము ఎదుర్కొంటున్న సమస్యలను అదే బడ్జెట్లో శాంక్షన్ చేయగా సాల్వ్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. దాంట్లో మేము చేర్చాల్సిందిగా కోరుతున్నటువంటి అంశం ఏంటంటే ఒక 100 కోట్ల రూపాయలను కనుక పాఠశాలల పరిశుభ్రత కనుక కేటాయించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 28,000 పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో మనం ఒక 3,000 రూపాయలు చెల్లించి ఒక స్వచ్ఛ కార్మికులు కనుక మనం నియామకం చేసుకున్నట్టయితే 10 నెలల పాటు నియమించుకున్నందుకు సుమారుగా మనకి 100 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఆ 100 కోట్ల రూపాయలను దానికోసం కేటాయించవలసిందిగా మేము కోరుతున్నాం. రెండవ విజ్ఞప్తి ఏంటంటే చాలా పాఠశాలల్లో కూడా ఈ విద్యుత్ ఛార్జీల యొక్క బకాయిలు పేర్కొని పోయి ప్రధానోపాధ్యాయులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక 100 కోట్ల రూపాయలను కనుక ఆ బడ్జెట్లోంచి ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బిల్స్ చెల్లించడానికి కనుక కేటాయించినట్లయితే 28,000 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కూడా చాలా రిలీఫ్ అవుతారు. వారు ఇతర బోధన అంశాలపైన వాళ్ళ యొక్క దృష్టిని సారించడానికి వీలవుతుందని చెప్పేసి ప్రభుత్వానికి మా సంఘం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా 17 సంవత్సరాలుగా నడుగుతున్నటువంటి ఒక అంశం సర్వీస్ రూల్స్ అంశం ఉంది. ఈ సందర్భంలో తెలంగాణ రాదు అని ఎంతోమంది భావించారు. కానీ 6 దశాబ్దాల సమస్య, దాన్ని 14 సంవత్సరాలు పోరాటం చేసేసి అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసినటువంటి కేసీఆర్ గారు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు తలుచుకున్నట్టయితే ఈ 2 దశాబ్దాల సమస్య సర్వీస్ రూల్స్ అనేది పెద్ద అంశం కాదు. వారు ఒక్కసారి దృష్టి కనుక సారించినట్టయితే 3 రోజులలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మేము ప్రధానోపాధ్యాయుల సంఘం పక్షాన మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. వారు ఒకసారి ఈ సమస్యపైన దృష్టి సారించి ఈ 17 సంవత్సరాలుగా అన్ని ఖాళీలు ఏర్పడడం, మొత్తం వ్యవస్థ మొత్తం కూడా పైస్థాయి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయుల కంటే పైస్థాయి వ్యవస్థతో కూడా 95% ఖాళీలతో ఉండిపోయింది. ఆ ఖాళీలన్నీ కనుక నింపగలిగినట్లయితే పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగి పాఠశాలకు వచ్చేటువంటి పేద విద్యార్థులకి పూర్తి స్థాయి నాణ్యమైన విద్య అందించడానికి సాధ్యమవుతుంది. మానిటరింగ్ కూడా బలోపేతమవుతుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా 4 సంవత్సరాలుగా
మన రాష్ట్రంలో ఉపాధ్యాయులకి బదిలీ జరగలేదు. ముందుగా ఈ ప్రమోషన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత బదిలీలను కూడా చేపట్టాలని కోరుతున్నాం. బదిలీల వల్ల ప్రభుత్వంలో పాఠశాలలో ఉన్నటువంటి క్రింది స్థాయి పోస్టు ఉన్నటువంటి ఖాళీలలో కూడా స్పష్టత వస్తుంది. తద్వారా ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేయాలనుకున్న దానికి కూడా ఒక స్పష్టమైన సంఖ్య వస్తే ఆ రిక్రూట్మెంట్ పూర్తి చేసినట్టయితే నిరుద్యోగులకు కూడా మేలు జరుగుతుందని భావిస్తున్నాం.